సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఒక్కగానొక్క కొడుకుపై ఆ తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ. తమ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. చదువులో రాణించలేకపోయినా ఏమనలేదు. హైదరాబాద్ వెళ్లి బిజినెస్ చేస్తున్నా డబ్బులు కావాలంటే తెలిసిన వారి దగ్గర అప్పు చేసి పంపించారు. కానీ తల్లిదండ్రుల ప్రేమను, వారి నమ్మకాన్ని బూడిదలో కలిపేశాడు ఆ కుమారుడు. అప్పు చేసిచ్చిన డబ్బులతో ఆన్లైన్ గేమ్లాడి నిండా ముంచాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక, కొడుకు చేసిన మోసాన్ని భరించలేక ఆ అమ్మా నాన్న బలవంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం అహర్నిశలు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. వారు తిన్నా తినకపోయినా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టి కడుపు నింపుకుంటారు. ఇక ఇంటికి దూరంగా బతుకుతున్న పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ బాధ్యత చెప్పనక్కర్లేదు. అక్కడ కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో పస్తులుండి సైతం డబ్బులు పంపే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అయితే తల్లిదండ్రులు పంపించిన డబ్బులతో జల్సాలు జూదాలాడి వారిని అప్పుల పాలు చేసి మానసిక క్షోభకు గురిచేసి చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేశాడు కుమారుడు. వెలగోడ మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి దంపతులకు ఒక కుమారుడు. ఆ కుమారుడు నిఖిలేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటూ ఏదో బిజినెస్ చేస్తున్నానని తల్లిదండ్రులను నమ్మించి విపరీతంగా అప్పులు చేయించాడు. తల్లిదండ్రులకు తెలియకుండా కూడా భారీగా అప్పులు చేశాడు. మొత్తం 2,40,00,000 రూపాయల వరకు అప్పుల పాలయ్యారు. కానీ కొడుకు ప్రయోజకుడవుతాడనే నమ్మకంతో ఉన్నారు. కానీ అప్పులు చేసిన డబ్బులతో కుమారుడు జల్సాలు, బెట్టింగ్, ఆన్లైన్ జూదమాడుతున్నాడనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలస్యంగా గ్రహించారు. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో ఇల్లు పొలాన్ని అమ్మేసి సగం అప్పులు తీర్చేశారు. మిగతా అప్పులు కూడా తీర్చాలని ఇంకో పొలాన్ని నమ్మకానికి పెట్టారు. అయితే అది తక్కువ ధరకు అడగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇటువైపు అప్పు ఇచ్చిన వాళ్లు వేధించడంతో గత 6 నెలలుగా గ్రామాన్ని విడిచి వెలగోడలోని అత్తమామల వద్దున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పొలంలో విషం తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు. మహేశ్ రెడ్డి, వాళ్ళ భార్య ప్రశాంతి ఇద్దరు పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు పొలంలో. వాళ్ళకు ఒక నిఖిల్ రెడ్డి అని కుమారుడు ఉన్నాడు. అతను డిగ్రీ డిస్కౌంట్ చేసినాడు. అతను హైదరాబాద్ లో ఉంటాడు. అతను వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం నమ్మించి చాలా డబ్బుల వరకు ఆయన్ని ఏదేదో నేను సైబర్ క్రైమ్ అంతా చేస్తున్నానని చెప్పి వాళ్ళకంతా డైవర్ట్ చేస్తూ వాళ్ళకి బాగా నమ్మించి దాదాపు 2,40,00,000 వరకు అప్పు చేసుకున్నారు. ఈ అప్పులంతా వాళ్ళ ఊరు వాళ్ళు, అబ్దుల్లాపురం విలేజ్ వాళ్ళు, వెలుగోడు వాళ్ళు, చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు బంధువులు, వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళు చాలామంది అప్పులు ఇచ్చినారు. అప్పులు ఎక్కువ ఉండడంతో ఆ అప్పు కట్టుకోలేక ఆ బాధతో భార్య భర్తలు ఇద్దరు మానసికంగా ఇది అయి చనిపో సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. అయినా మేము మెరిట్ ఆఫ్ ది కేసు, ఆ సూసైడ్ నోటు, ఏమేమి జరిగినాయి అన్ని యాంగిల్స్లో పూర్తిగా క్షుణ్ణంగా విచారించి మా ఎవరిదైనా దాంట్లో ప్రమేయం ఉంటే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. కుమారుడు కోసం కోర్టులో అప్పులు చేసి అవి తీర్చలేక తల్లిదండ్రులు చనిపోవడం నిజంగా కన్నీరు పెట్టించే విషయం. పిల్లల జీవితాలను రూపొందించడంలో నిస్వార్థమైన ప్రేమ అందించి వారి జీవితాన్నే త్యాగం చేసే తల్లిదండ్రులకు ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరం. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.